ఈరోజు మనం ఆల్కహాల్ డిపెండెన్స్ గురించి తెలుసుకుందాం, అంటే మద్యానికి బానిస అవ్వటం. సో ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఒక వ్యక్తి మద్యానికి బానిస అయ్యారని ఎప్పుడు మనం గుర్తించేటట్టయితే ముందుగా ఆ సబ్స్టెన్స్ తీసుకో, అంటే మందు తీసుకోవాలి తీసుకోవాలనే కోరిక బాగా కలగటం, లేదా తీసుకోకుండా ఉండటానికి కంట్రోల్ ఎబిలిటీ లేకపోవటం, అంటే వన్స్ ఒకసారి తీసుకున్నాక దాన్ని ఆపటం కూడా కంట్రోల్ లేకపోవటం, ఎక్కువగా తాగేయటం లాంటిది అదొకటి. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఇలా అలవాటైన సబ్స్టెన్స్ మద్యం తీసుకున్నట్టయితే అది తీసుకోకుండా ఉన్న రోజు చేతులు బాగా వణుకుడు రావటం, అలాంటి కొన్ని విత్డ్రాల్ సింప్టమ్స్ డెవలప్ అవటం అదొక క్రైటీరియా. దాంతోపాటు వేరే యాక్టివిటీస్ అంటే ఇంట్లో సమస్యల గురించి కానీ లేకపోతే జాబ్ గురించి కానీ అదే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలని కానీ వేరే అవగేషన్స్ మీద ఇంట్రెస్ట్ కోల్పోవటం, అంటే ఎంతసేపటికి ఇది తీసుకోవాలనే మనసు ఇంట్రెస్ట్ తప్పితే వేరే వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ కానీ ఆసక్తి కానీ చూపించకపోవటం. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యం పాడవుతున్నా లివర్ దెబ్బతింటున్నా వేరే ఆరోగ్య సమస్యలు ఉంటున్నా కూడా ఇంకా తీసుకోవాలనే మనసు అది ఉండటం. కొంతమందికి ఏంటంటే మొదట కొంచెం కొంచెంగా స్టార్ట్ అయ్యి ఒక ఈ సబ్స్టెన్స్ ఆల్కహాల్ కొంచెంగా స్టార్ట్ అయ్యి అది ఎక్కువ అవ్వటం, అంటే పోను ఒక తీసుకునే అమౌంట్ సరిపడక దాన్ని పెంచుకుంటుంటాం, దాన్ని టాలరెన్స్ అంటాం. సో ఈ లక్షణాలు ఉంటాయి ఒక వ్యక్తి మద్యానికి బానిస అయ్యారంటే ముఖ్యంగా పైన చెప్పిన లక్షణాలన్నీ ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ ఆల్కహాల్కి బానిస అవ్వటం ఎలా జరుగుతుందంటే మొదట కొంచెంగా స్టార్ట్, అంటే స్నేహితులతో కలిసి లేకపోతే ఒంటరిగా ఉండి వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి తీసుకుంటుంది. క్రమక్రమంగా అది వారంలో 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అట్లు క్రమంగా చివరికి రోజంతా తాగటం అలాంటిది అలవాటు. సో కొంతమంది సాయంత్రం ఇంటికి వచ్చినాక స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది పగల నుంచి కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు, అంటే రోజు ఉదయం 1 90, మధ్యాహ్నం 1 90, సాయంత్రం 1 90, రాత్రి పడుకోకపోతే 90, అట్లాగా కొంచెం క్వాంటిటీస్ తీసేసుకోవటం లేకపోతే నైట్ ఒకేసారి ఎక్కువగా తీసేసుకోవటం లాంటివి చూస్తున్నాం. క్రమంగా ఈ డిపెండెన్స్ ఎందుకు వస్తుందంటే రోజు వాళ్ళు తీసుకునేది క్వాంటిటీ సరిపోక వాళ్ళు పెంచుకుంటారు, అంటే ఈ రోజు నాకు తీసుకునే దానికి ఎఫెక్ట్ సరిగా రాలేదు ఇంకొంచెం పెంచుకుందాం, ఎక్కువ తీసుకుంటే ఇంత మునుపు ఉన్నంత ఎఫెక్ట్ ఉంటుందని ఆ క్వాంటిటీ పెంచుకునేదాన్ని మనం టాలరెన్స్ అంటాం. సో ముఖ్యంగా నిందాక అన్నట్టుగా ఆ సబ్స్టెన్స్ తీసుకోకుండాటైతే కొన్ని రకమైన విత్డ్రాల్ సింప్టమ్స్ అని ఉంటాయి. ఈరోజు ముఖ్యంగా మన ఆల్కహాల్ డిపెండెన్స్ ఉన్న వాళ్ళకి ఆపేసినప్పుడు వచ్చే విత్డ్రాల్ సింప్టమ్స్ గురించి తెలుసుకుందాం. సో ముఖ్యంగా పేషెంట్ ఎప్పుడైనా ఆల్కహాల్ బానిస అయ్యారని మనం ఎప్పుడు గుర్తించేదైతే ముఖ్యంగా ఫస్ట్ వచ్చే విత్డ్రాల్ సింప్టమ్ ట్రిమర్స్, అంటే చేతులు చాపినప్పుడు చేతులు బాగా షివరింగ్ లాగా వస్తుంది. వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు, ఎంత ఎన్ని రోజులు అయింది ఆపేసిన దాన్ని బట్టి, ఉదాహరణకి తీసుకుంటే ఒక ఫుల్ బాటిల్ అట్లా తీసుకున్న వాళ్ళు మరుసటి రోజు తీసుకోకుండా ఉంటే ఆ టైంకి వచ్చేటప్పటికి, అంటే వాళ్ళు ఆల్కహాల్ తీసుకునే టైం కల్లా వాళ్ళు తీసుకోకుండా ఉంటే చేతులు బాగా షివరింగ్ రావటం ఉంది. ముఖ్యంగా కామన్గా చూసే విత్డ్రాల్ సింప్టమ్ ట్రిమర్, అది కొన్ని గంటల్లో, ఉదాహరణకి 6 గంటల నుంచి 8 గంటల లోపల బయటపడుతుంది. దాని తర్వాత వచ్చే విత్డ్రాల్ సింప్టమ్స్ ముఖ్యంగా కడుపులో తిప్పినట్టు వికారంగా ఉంటాం, వామిటింగ్ సెన్సేషన్, చికాక్గా ఉంటాం, కొంతమందికి బీపీ పెరిగినట్టు, పల్స్ రేట్ పెరిగినట్టు, చెమట్లు పట్టేసినట్టు ఉంటాం అనేది ముఖ్యంగా చూస్తుంటాం, నిద్ర పట్టకపోవటం. సో నెక్స్ట్ వచ్చే విత్డ్రాల్ సింప్టమ్స్లో పర్సెప్చువల్ ప్రాబ్లమ్స్, అంటే సైకోసిస్ కానీ లేదా వాళ్ళకి లేని కూడా ఉన్నట్టు వినిపించినట్టు కనిపించినట్టు జరుగుతుంది. సో ముఖ్యంగా వినిపించడం జరుగుతుంది, హాల్యూసినేషన్స్, అంటే సైకోసిస్లో ముఖ్యంగా హాల్యూసినేషన్స్ అనేది చూస్తుంటాం. ఆ వ్యక్తికి ఏంటంటే మందు తీసుకుంటూ సడన్గా ఆపేసినప్పుడు ఒక రోజు 2 రోజుల్లో వాళ్ళకి ఎవరు లేకపోయినా ఎవరో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, ఎవరో వాళ్ళకి పిలుస్తున్నట్టు, ఎవరో వాళ్ళని తిడుతున్నట్టు, ఎవరో వాళ్ళని చంపడానికి వస్తున్నట్టు, కొంతమంది చెప్తుంటారు చాలామంది గుంపులుగా కత్తులు పట్టుకొని చంపడానికి వస్తున్నారు, అక్కడ ఏమి ఉండదు కానీ వాళ్ళు అలా ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి ఏవో ధ్వనులు కానీ మాటలు కానీ శబ్దాలు కానీ వినపడుతూ ఒక ఏదైనా తిడుతున్నట్టు, బెదిరించినట్టు, భయపెట్టినట్టు మాటలు వినపడటం మూలాన అది నిజం అనుకుని నమ్మి వాళ్ళు దాని మీద రియాక్ట్ అయిపోవటం, బయటికి వెళ్ళి చూడటం ఎవరున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు లేకపోతే ఇంట్లో వాళ్ళని బయటికి వెళ్ళొద్దు వాళ్ళందరూ వస్తున్నారు నన్ను ఏదో చేస్తారు లేకపోతే పోలీసులు ఏదైనా పట్టుకుంటారని అలా లేని కూడా ఉన్నట్టుగా ఊహించుకొని భ్రమపడుతుంటారు, అది సైకోసిస్. సో ముఖ్యంగా ఈ నిందాక చెప్పినట్టుగా ట్రిమర్ వణుకుడు రావటం, దాని తర్వాత ఈ సైకోసిస్ లక్షణాలు ఉండటం, దాని తర్వాత కొంతమంది ఫిట్స్ లాంటివి రావచ్చు, అంటే ఇది 24 గంటల లోపల లేకపోతే 2 రోజుల లోపల, 1-2 రోజుల లోపల తాగుడు తీసుకుని సడన్గా ఆపినప్పుడు ఫిట్స్ కూడా డెవలప్ అవ్వచ్చు. చాలామంది మొదట క్యాజువాలిటీకి కానీ లేకపోతే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఫిట్స్ అని వస్తారు. సో ముఖ్యంగా ఫిట్స్ వచ్చిన వాళ్ళు మగవాళ్ళల్లో ముఖ్యంగా ఆల్కహాల్ హిస్టరీ తీసుకో, అంటే వాళ్ళకి డిపెండెన్సీ ఉందా లేదా చూసుకోవాలి. సో తీసుకుని సడన్గా 1-2 రోజుల నుంచి తీసుకోవట్లేదంటే వాళ్ళకి వచ్చే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదొకటి విత్డ్రాల్ సింప్టమ్. ఇవి కాకుండా ముఖ్యమైనది, చాలా తీవ్రమైనది ఏంటంటే ఆల్కహాల్ విత్డ్రాల్లో ముఖ్యం డెలీరియం అంటాం, డెలీరియం ట్రిమెన్స్. సో ఇది ఎక్కువగా ఎవరిలో వస్తుందంటే 5 to 15 ఇయర్స్, అంటే చాలా ఏళ్ళ నుంచి ఎక్కువగా తీసుకుంటున్న వాళ్ళు, హ్యాబిట్ అయిపోయిన వాళ్ళు, క్రానిక్ డ్రింకర్స్ అంటాం. సో వాళ్ళల్లో తీసుకుంటూ సడన్గా ఏ కారణం చేతైనా ఆరోగ్య సమస్య వల్ల కానీ వేరే శారీరక సమస్య వల్ల ఏదైనా తీసుకోకుండా ఉన్నప్పుడైతే వాళ్ళు డెలీరియంకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. సో ఈ డెలీరియంకి వెళ్ళే ఛాన్స్ ముఖ్యంగా వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటున్న వాళ్ళు సహజంగా ఏంటంటే విటమిన్ లోపాలు ఉంటాయి,
ఉంటాయి, ఆహారం సరిగా తీసుకోక శరీరానికి విటమిన్ లోపం ఉండి ఫిజికల్ హెల్త్ కూడా సరిగా ఉండకపోవటం మూలాన, దాంతోపాటు ఇందాక చెప్పినట్టుగా సీజర్స్ వచ్చిన వాళ్ళు, ఆపేసినప్పుడు ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఈ డెలీరియంకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు లివర్లో సంబంధించిన సమస్యలు కానీ వేరే శారీరక సమస్యలు కానీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి ఈ డెలీరియంలోకి వెళ్ళడానికి. ఇంకొక ముఖ్యంగా గమనికి ఏంటంటే, ఇలా అడ్మిట్ అయిన వాళ్ళు ఎప్పుడైనా మందు ఆపేసి అడ్మిట్ అయిన వాళ్ళు నిద్రపోకపోయినా, ఒకరోజు రెండు రోజులు నిద్ర తగ్గినా వెంటనే ఈ డెలీరియంకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ముఖ్యంగా నిందాక అన్నట్టు ఈ డెలీరియం వచ్చినప్పుడు పేషెంట్ ఎలా ఉంటాడంటే, కొద్దిసేపు బాగున్నట్టుంటాడు, కొద్దిసేపు అయోమయంగా కన్ఫ్యూజ్గా ఉంటాం, ఇంట్లో వాళ్ళని గుర్తుపట్టలేకపోవటం, ఎక్కడుంది తెలియకపోవటం, ఒక్కోసారి ఏంటంటే హాస్పిటల్లో ఉన్నా కూడా నేను ఇంట్లో ఉన్నా, ఇంట్లో ఉన్నట్టుగా పనులు చెప్పటం కానీ, ఏ పని అయితే చేస్తారో ఆ పని గురించి మాట్లాడటం, ఆ తాలూకు వ్యక్తులు వచ్చినట్టుగా ఇలా ఉంటారంటే, ఆ ప్లేస్ తెలియకపోవటం, పర్సన్ తెలియకపోవటం, టైం తెలియకపోవటం, అంటే పగలని రాత్రి అనుకోవటం, రాత్రిని పగలు అనుకోవటం, అలాంటివి చూద్దాం. అంటే కొద్దిసేపు బాగున్నట్టుంటారు, కొద్దిసేపు అయోమయంగా ఉండటం చూస్తుంటాం, నిద్రపోకపోవటం, వాళ్ళకి చెవిలో ఏవో ధ్వనులు వినిపించినట్టు ఉంటాం, ఏవో కనపడుతున్నట్టుంటాం, చాలామంది ఏదో బొమ్మలు కనపడుతున్నాయి, లేకపోతే జంతువులు మీదకు వస్తున్నాయి, లేకపోతే మనుషులు మీదకు వస్తున్నారు, దయ్యాలు వస్తున్నాయి అంటూ ఏవో లేని ఉన్నట్టు వాళ్ళకి కనిపించి, అవి విజువల్ హాల్యూసినేషన్స్ లాంటివి, ఆడిటరీ హాల్యూసినేషన్ లాంటివి, డెల్యూజన్స్ అంటే అనుమానాలు, భ్రమలు అంటే ఎవరో ఏదో చేసేస్తారని బాగా చికాక్గా ఎజిటేటెడ్గా ఉంటారు, నిద్రపోరు, ఎన్ని ఎంత ట్రీట్మెంట్ ఎట్లా ఇచ్చినా కూడా నిద్రపోకుండా ఉండటం లాంటిది చూస్తుంటాం. సో వాళ్ళకి ఏంటంటే పగలంతా కొంతమంది పడుకుంటారు, నైట్ అయ్యేటప్పటికి పడుకోకుండా ఉండటం, అయోమయంగా మాట్లాడడం లాంటిది చూస్తుంటాం. ముఖ్యంగా ఈ డెలీరియంకి వెళ్ళినట్టయితే చాలా సీరియస్ కండిషన్, వన్స్ వాళ్ళు ట్రీట్మెంట్తో కొంచెం నిద్రపోయినట్టయితే ఈ డెలీరియం నుంచి ఇంప్రూవ్ అవుతారు. నిద్రపోకపోయినా నిందాక చెప్పినట్టు శారీరక సమస్యలు కానీ వేరే లివర్ సంబంధించిన సమస్యలు కానీ ఉంటైతే వాళ్ళు డెలీరియం కొంచెం ఎక్కువ కాలం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళలో ఏంటంటే ఒక 20% మోర్టాలిటీ, అంటే పేషెంట్ 100 తీసుకుంటే ఒక 10-20% మందికి డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ ముఖ్యంగా ఈ డెలీరియం అనేది మెడికల్ ఎమర్జెన్సీ. సో అన్ని విత్డ్రాల్ సింప్టమ్స్లో కల్లా తీవ్రమైనది మెయిన్ది ఈ డెలీరియం. అంటే ముందు మనం ఎప్పుడైనా ఆల్కహాల్ పేషెంట్ వచ్చినట్టయితే ముందు వాళ్ళు విత్డ్రాల్ సింప్టమ్స్ వెంటనే ఇనీషియల్గా వచ్చే విత్డ్రాల్ సింప్టమ్స్ బాగా కంట్రోల్ చేసినట్టయితే ఈ డెలీరియంకి వెళ్ళే ఛాన్సెస్ అనేది తగ్గుతాయి. సో ముఖ్యంగా ఆల్కహాల్ డిపెండెన్స్లో విత్డ్రాల్ సింప్టమ్స్ ఇందా మొదటిది ట్రిమ్ వణుకుడు రావటం, సో చెవిలో మాటలు వినిపించినట్టు సైకోటిక్ సింప్టమ్ డెవలప్ అవ్వటం, ఫిట్స్ లాంటివి రావటం, చివరి స్టేజ్లో వచ్చేసి డెలీరియం కంటే, ఇవి ఆల్కహాల్ డిపెండెన్స్. సో నిందాక అన్నట్టుగా డిపెండెన్స్ అంటే కొంతమంది రోజు తాగే వాళ్ళు ఉంటారు, కొంతమంది బింజ్ డ్రింకర్స్ అంటే ఒక వారంలో ఒక 4 తాగరు, 3 ఎక్కువగా తాగేస్తారు, అంటే పగల నుంచి ఆ రోజు స్టార్ట్ అయిన కాడి నుంచి 3 అయ్యే వరకు హెవీగా తీసేసుకుంటాం, రోజుకు ఒక బాటిల్ ఒక 2 తీసేసుకోవటం, మిగతా రోజులు మళ్ళీ స్టాప్ చేస్తారు, అంటే వాళ్ళంతా వాళ్ళే స్టాప్ చేస్తారు, మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇస్తారు, మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ హెవీగా తాగుతారు, మళ్ళీ ఆపుతారు. సో బింజ్ డ్రింకింగ్ అనేది కూడా ఒక డిపెండెన్సీ ప్యాటర్న్. సో ముఖ్యంగా ఇది ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్ గురించి.